ఏమిటి సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం అంటే ప్రశాంతమైనటువంటి జీవనాన్ని ఇస్తుంది అంతకన్నా ఏం కోరుకుంటాడు చెప్పండి మనిషి ఎన్ని ఉండనివ్వండి వచ్చేవి ఏమైనా ఉంటాయా ఏం ఉండవు ఎందుచేత అంటే తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకౌను తేనె జుంపి తిరువరులకు భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా అంటాడు నరసింహ జరగకర్త మనిషి విడుదల పొందవలసిన విడుదల పొందవలసినటువంటి అవసరాన్ని పొంది ఉన్నాడు కాబట్టి దానికి ప్రమాణమైనదేది ఆ శాంతిని దేని చేత పొందుతాడు అంటే ధార్మికమైనటువంటి నడవడి చేత అందుకే మీరు చూడండి ఎప్పుడూ కూడా శాస్త్రముల ఎందు బాధ్యత అన్న మాట వాడరు మీ నేను చెప్తున్న ఈ మాట చాలా గంభీరమైన మాట మీతో మాట్లాడుతున్నాను సుమండి నా బాధ్యత అండి అని నేను అన్నాననుకోండి నేను ఊబిలో ప్రవేశించినట్టు అది ఏం చేస్తుందంటే క్రమక్రమంగా క్రమక్రమంగా కిందకి దించేసి ఇరుక్కుపోయి ఊపిరాడక శరీరం వదిలేస్తాడు ఊపి దిగుతున్నప్పుడు బాగుంటుంది చల్లగా మెత్తగా హాయిగా ఉంటుంది కానీ అదే మనిషి పడిపోవడానికి కారణమవుతుంది బాధ్యత అనేటటువంటి మూడు అక్షరాలు మనిషిని ఊపిరాడకుండా చేస్తాయి నా వాళ్ళు బాగుండాలి దానికి అంతం ఏమిటి ఓ కుక్కుందనుకోండి అది అదృష్టవంతురాలు పుట్టిన పిల్ల స్వయంగా ఆహారం సంపాదించుకోవడం నేర్పిస్తే చాలా అయిపోయింది దానికి నేను ఎంత సంపాదించి ఇవ్వాలి నా కొడుకుకా కోడలక మనవలక మునిమనవలక ఇనిమనవలక ఆ పై వాళ్ళకా ఎంత దానికి అర్థం ఏముంది ఇంకసలు నేను వాడిలా ఉండాలని అనుకున్నాను అనుకోండి నా కొడుకు ఇలా ఉండాలి వాడి కోసం నేను ఆహారం బెంగ పెట్టేసుకుని బతల కొట్టేసుకుని ఏమైపోయినా వాళ్ళు ఉండకపోతే ఆఖరికి నేనేమో వాళ్ళ రక్తపోటు వచ్చి పడిపోవాలి అందుకే శాస్త్రం ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలుసా ధర్మం మాట్లాడుతుంది ధర్మం ఏమిటంటే కర్తవ్యం అందుకే మీరు చూడండి భగవద్గీత చదవండి శాస్త్రములు చదవండి బాధ్యత అన్న మాట వాడరు కర్తవ్యం అంటారు మీకు తేలిగ్గా అర్థం అవడానికి నేను తరచుగా చెప్తూ ఉంటాను విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు నడిచి వెడుతున్నారు ఇద్దరు సరయూ నదీ తీరంలో పడుకున్నారు సూర్యోదయం అయిపోతోంది విశ్వామిత్రుడు సంధ్యావందనం చేశాడు ఇద్దరు శిష్యులు పడుకున్నారు అలసట పొంది ఉన్నారు కదూ గాఢ నిద్రలో ఉన్నారు సూర్యోదయం అయిపోతోంది విశ్వామిత్రుడు వచ్చాడు నిద్ర లేపాలి నిద్ర లేపేటప్పుడు లక్షణం ఉంటుంది భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపితే మహాపాపం వస్తుంది ఎందుకంటే అది సమాధి స్థితి కాబట్టి భంగం చేయకూడదు భగవంతుడితో అనుసంధానం చెప్పాలి తేలిక మాట ఏం చెప్తారంటే సూర్యోదయం అవుతోంది నాన్న ప్రత్యక్షమైన పరమేశ్వర స్వరూపం నమస్కారం చేయాలి లే అనాలి అప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని నిద్ర లేపినా భగవత్ సంబంధం చెప్పడం అవుతుంది అందుకే విశ్వామిత్రుడు కూడా ఏమన్నాడంటే కౌశల్యాసుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే అదిగో సూర్యోదయం అయిపోతోంది లేవాలి ఉత్తిష్ట నరశార్దూల లే రామ నువ్వు నరశార్దూల నరశార్థులవి కర్తవ్యం దైవమాన్వికం లే ఏం చేయాలి నీ కర్తవ్యం సంధ్యోపాసన చేయడం నా కర్తవ్యం గురువుగా చెప్పడం ఒకవేళ రాముడు చేయకపోతే అబ్బా గురువుగారు వాళ్ళు నొప్పులుగా ఉంది ఇప్పుడు సంధ్యాసం ఏటని పడుకుంటే విశ్వామిత్రుడు మళ్ళీ చెప్తాడు మళ్ళీ చెప్తాడు మళ్ళీ చెప్తాడు మళ్ళీ చెప్తాడు రాముడు పదకొండింటికి లేస్తే విశ్వామిత్రుడు నవ్వుతూ పలకరించి మాధ్యాన్నిక సంధ్య చేయమంటాడు తప్ప రాముడు ప్రాతకాల సంధ్య చేయలేదని విశ్వామిత్రుడు గుండెలు బాధేసుకుని కింద పడిపోడు కర్తవ్యం నేను చెయ్యవలసింది చేస్తున్నానా అంతే నా కొడుక్కి చెప్పవలసింది చెప్పానా నా కొడుకు ఎలా బ్రతకాలో అలా ఆదర్శంగా నేను బ్రతికానా వాడికి ధార్మికంగా సంపాదించి ఇవ్వవలసింది ఇచ్చానా నా కర్తవ్యం నేను చేశానా లేదా అది నీ చేతిలో ఉన్నది నీ కర్తవ్యం నువ్వు ఎప్పుడైనా వదిలిపెట్టేస్తే దానికి ఏడవలసింది రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఎందుకో తెలుసా తాను చేయవలసింది చేస్తున్నాడా లేదా రామో విగ్రహవాన్ ధర్మ ఆయన జీవితంలో ఏడిస్తే ధర్మం వదిలిపెడితే ఏడవాలి ఆయన జీవితంలో గుండెలు బాదుకుని ఆడవాల ఎందుకంటే ఆయన ఇప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టల నా కర్తవ్యం నేను చేస్తున్నానా నా ధర్మం నేను చేస్తున్నానా నేనేది చెయ్యాలో అది చేస్తున్నానా లేదా అప్పుడు అలా నేను బ్రతుకుతున్నా ఒక అపోహ కలిగిందనుకోండి ఎక్కడో నేను బెంగ పెట్టుకోక్కర్లేదు ధర్మో రక్షతి రక్షిత రక్షణ అన్న మాటకు ఏంటంటే నువ్వు పట్టుకున్న వాడివైతే నిన్ను ధర్మం కాపాడుతుంది ఈశ్వరుడు కాపాడి తీరుతాడు అందుకే ధర్మమే కర్తవ్యము నేను చెయ్యవలసినది నేను చేస్తున్నానా నేను చెయ్యవలసినది నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నాకు తృప్తి వాడు నేను అనుకున్నట్టు లేడు అన్న భావన నాకు ఎప్పుడైనా కలిగినా నా కర్తవ్యం నేను చేశానా లేదా నా కర్తవ్యం నేను వదిలిపెట్టాననుకోండి పతనం అయిపోతాను నా కర్తవ్యం నేను వదల్లేదు నా ధర్మం నేను వదలలేదు నాకు విడుదల కలుగుతుంది అందులో అపోహ పొందాను బంధనాన్ని పొందుతాను అంటే రాగద్వేషములు ప్రమాద కారణములు అని ఎందుకంటారంటే ధర్మాన్ని తప్పిస్తాయి ఈ రెండు వాటికి అతీతముగా ఉన్నాడంటే ధర్మమునకు మనకు కట్టుబడ్డాడన్నమాటకు అర్థం ఇది పరమేశ్వర ప్రోక్తం ఇప్పుడు నాకు చెప్పండి సనాతన ధర్మము ఎంతకాలం అవసరము అంటే మనుష్య జాతి కాలం అవసరము మనం ఎంతకాలం ప్రశాంతంగా ఉంటామో అంతకాలమే మిగిలిన భూతకోటి ప్రశాంతంగా ఉంటుంది శం ద్విపదీ శం చతుష్పది అంటుంది వేదం రెండు కాళ్ళు ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఎన్ని కాళ్ళున్న ప్రాణులైనా సంతోషంగా ఉంటాయి రెండు కాళ్ళు ఉన్నవాడికే శాస్త్రం మిగిలిన వాళ్ళ కోసం శాస్త్రం లేదు అయినప్పుడు నేనే శాస్త్రాన్ని పాటించకపోతే అంటే మనుష్యులే పాటించకపోతే ధర్మాన్ని అనుష్ఠించకపోతే లోకమునందు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి లోకశాంతికి కారణం ఇది అంటే వ్యక్తి శాంతియే లోక శాంతికి కారణము అలా అందరూ ప్రశాంతంగా ఉండాలి అంటే ధర్మమును అనుష్ఠానం చెయ్యాలి ఏది ధర్మము అంటే ఎవరికి తోచింది వాడు ధర్మం అన్నాడు అనుకోండి నా బుద్ధికి తోచింది నేను చెప్పా ఇంకొక ఆయన వస్తాడు కార్తీక మాసంలో ఆయన బుద్ధికి తోచింది ఆయన చెప్పాడు అప్పుడు మీరు అనుమానంలో పడతారు వాడు చెప్పింది చేయాలా ఈయన చెప్పింది చేయాలని అందుకే నా బుద్ధికి తోచింది నేను చెప్పకూడదు నా కర్తవ్యం శాస్త్రం ఏం చెప్పిందో అదే నేను చెప్పాలి ఆయన కూడా అదే చెప్తారు అప్పుడు మీకు అవ అయోమయమేది ఇంకా ఉండదు అది ధర్మం అందుకే ధర్మము శాంతికారకము ధర్మము ఉన్నతికి కారణము ధర్మము మోక్షమునకు కారణము అందుకే మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి శాస్త్రమునందు ఋషి గొప్ప చమత్కారం చేస్తాడు మీరేం అడగాలో ఋషి చెప్పడు మీరేం అడగాలో మీరు కాదు చెప్పవలసింది ఋషి చెప్తారు మీరు గుడికెళ్ళారనుకోండి మా అబ్బాయి బాగుండాలండి మా కోణలు బాగుండాలండి మా మనవలు బాగుండాలండి మీ అబ్బాయి పేరు మీ కూతురు పేరు మీ అల్లుడి పేరు మీ మనవల పేర్లు ఇంట్లో పెంపుడు కుక్కపిల్ల పేరు వ్యాపార సంస్థ పేరు ఇవన్నీ చెప్పక్కర్లా యజమాని పేరు ఒక్కడి చెప్తే చాలు ఎంతమందితో వెళ్ళండి శిష్యులందరితో కూడా వెళ్ళండి గుడి దగ్గరికి ఒక్క యజమాని పేరు చెప్తే ఆత్రేషోత్రస్య కోటేశ్వర శర్మనామధయస్యా ధర్మపత్ని సమీతస్యా స కుటుంబస్య ఎవరున్నారు ఇప్పుడు అందులో నేనున్నాను నా ధర్మపత్ని ఉంది నా కుటుంబం ఉంది కుటుంబంలో వేదాన్ని అనుసరించి కూతురు సభ్యురాలు అల్లుడు నాకు పుత్రపంచకంలో ఒకడు నా అల్లుడు ఉన్నాడు నా ఉంది నా మనవలు ఉన్నారు నా పరివారం ఉంది ఎవరు నా పరివారం విశాల హృదయం ఉంటే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం ఈ ప్రపంచమంతా వసుధైవ కుటుంబకం నా ఇల్లే నా పరివారమే ఇప్పుడు అడగగలిగిన మనస్సు మంచితనం ఆ భక్తి ఉంటే సకుర్ణత్వానత్వా కథమిపసతాం సన్నిధతతే అంటారు శంకర భగవత్పాదులు ఆ మంచి మనసు ఉన్నవాడు కోటి నమస్కారాలు చెయ్యక్కల ఒక్క నమస్కారం సకుర్ణత్వానత్వా ఒక్క నమస్కారం చేస్తే ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు ఇప్పుడు అందరి తరపున ఒక్కడి పేరు చెప్పింది చాలు యజమాని పేరు చెప్తే సరిపోయింది సరిపోతే ఏది నువ్వేం అడగద్దు ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇవి చాలు ఏవి కావాలి ధర్మ అర్థ కామ మోక్షములు ఇవి నాలుగే కావాలి నాకు డబ్బు కావాలి వద్దని అనలేదు ఏ శాస్త్రము డబ్బు సంపాదించవద్దని చెప్పలేదు ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి డబ్బు సంపాదించవద్దు ప్రత్యేకించి గృహస్థుకి అటువంటి బోధ శాస్త్రములు చెయ్యవు పైగా డబ్బు సంపాదించకపోతే తప్పని చెప్తాయి మాత నిందతి నాభినంద భ్రాత సంభాషతే భృత్యతి నానుగచ్చతి సుత కాపీనా అర్ధప్రార్థన శంకయా నరుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జనశ్రుణు సఖే విత్తేన సర్వే అంటుంది అంటే ఒక వయసు వచ్చాక డబ్బు సంపాదించకపోతే నిందతి అసలు నిందించినటువంటి అమ్మ తిడుతుంది నాభినందతి దతి పితా తండ్రి సంతోషంగా భుజం మీద చేసి వచ్చావురా అనడవు భ్రాతాన సంభాషతే అన్నదమ్ములు పలకరించరు ఎత్తు ఆడబుట్టినవాడు రూపాయి సంపాదించ సంపాదించకపోయినా పరమాన్నం పెరుగన్నం మాతో తింటాడంటారు నాభినందతి పితా భ్రాత న సంభాషతి భృచ్చక్ కుప్యతి సేవకుణ్ణి పిలిచి పని చెప్పారనుకోండి మీ అన్నయ్య ఇస్తాడు నువ్వేమిస్తావు అంటాడు అయినా వీడికి చెయ్యక తప్పదు వీడికి చేయకపోతే వాళ్ళ అన్నయ్య కోపం వస్తుంది అందుకు చెయ్యాలి అని విసుక్కుంటాడు భృత్య కుప్పప్యతి నాను గచ్చతి సుత తండ్రి ఇంటికి వస్తూ ఉంటే కొడుకు ధర్మం ఏమిటంటే నాన్నగారండి కాళ్ళు కడుక్కోండి అని నీళ్లు పట్టుకెళ్ళాలి కొడుకు అలా ఎదురు రాడు చెంబుతో నీళ్లు పట్టుకొని నానుగచ్చతి సుతా కాంతా పి భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ అవతలవాడు చాలా మంచివాడు పాపం ఆయన ఏదో కష్టపడి సంపాదించుకుంటున్నాడు వీడు కనపడ్డప్పుడల్లా డబ్బు అడుగుతాడు ఫోన్లే స్నేహితులని ఇస్తూ వచ్చాడు ఎంతకాలం ఇస్తాడు ఇట్నుంచి ఆయన వస్తుంటే ఏదో పనున్నట్టు అటి వెళ్ళిపోతాడు ఎందుకని అంటే అర్ధ ప్రార్థన శంకయ అస్తమానం డబ్బు అడుగుతాడని మంచివాడైనా కనబడకుండా పోతాడు స్నేహితుడు అందుకే డబ్బు సంపాదించు ఎంత మర్యాదగా మాట్లాడిందండి అర్ధప్రార్థన శంకయానకుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే ఓ స్నేహితుడా విను సంపాదించు డబ్బు ఎలా సంపాదిస్తావో తెలుసా నైతికమర్థమార్జన శృణుసకి నీతి తప్పి సంపాదించకు అర్థ ధర్మబద్ధమైన అర్థాన్ని సంపాదించు ధార్మికంగా సంపాదించు ధార్మికంగా ఖర్చు పెట్టు ఖర్చు పెట్టినప్పుడు ధర్మంతో ముడిపడాలి అధర్మానికి ఖర్చు పెట్టకు ధర్మానికి ఖర్చు పెట్టు సంపాదించినప్పుడు ధార్మికంగా సంపాదించు నీకు కోరిక పుడితే తప్పేం కాదు గృహస్థాశ్రమంలో ఒక్క ప్రశ్నవేయి ఇది ధర్మ చక్రంలో ఇముడుతుందా ఆ ఒక్క ప్రశ్నవేయి చక్రమంగళ తినాలనిపించింది తినచ్చా నేను గృహస్థుని రేపు నైవేద్యం పెట్టుకుని తినచ్చు తిను నాకు ఏదో ద్రాక్షబళ్ళు తినాలనిపించింది తినచ్చా తిను నాకు మంచి పంచ కట్టుకోవాలనిపించింది గండభేరుండవంచున్న పంచ కట్టుకోవాలనిపించింది కట్టుకోవచ్చా గృహస్థాశ్రమంలో ఉన్నాను కొనుక్కో కట్టుకో నాకు పక్కింటి ఇంట్లో ఉన్నటువంటి బంగారు కంటి తెచ్చేసుకోవాలనిపించింది తేవచ్చా తప్పు దొంగతనం నీకిచ్చిన దానితో తృప్తి పొందు ధర్మ ఇమడలేదు చెయ్యకు ఇప్పుడు దేనికి ముడి అంటే ధర్మముతో ముడి వేసుకో ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము అంటే కలిగిన కోరిక ధర్మబద్ధమైతే తీర్చుకో విడుదల ధర్మబద్ధము కానిది అనుభవించావు బంధనము ధర్మబద్ధంగా ఆర్జించావు విడుదల ధర్మబద్ధంగా ఖర్చు పెట్టావు విడుదల చివరికి మోక్షము మోక్షం అంటే ఏంటి విడుదల విడుదలకి ఇంకోటి ఉండదు ఈ ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామమే మోక్షమునకు కారణమవుతుంది కాబట్టి ధర్మమే ప్రధానము ఆ ధర్మము వేద ఇప్పుడు ఆ ధర్మమే లోకశాంతికి కారణము ఒక వ్యక్తి నీతి తప్పి సంపాదించాడనుకోండి కింద ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు ఆయన మీద అశాంతి పొందుతారు అక్కడి నుంచి అల్లరి బయలుదేరుతుంది అందరూ ధార్మికంగా ఉన్నారనుకోండి ఒక అనుకొకప్పుడు ఈ దేశానికి తెలియనిది ఏది అంటే కప్ప విదేశాల నుంచి వచ్చినటువంటి రాయబారులు ఈ దేశం గురించి రాసినటువంటి వైభవంలో రాసిన మొదటి మాట ఏమిటంటే ఈ దేశంలో ఇంటి తలుపులు తెరిచి వెళ్ళిపోతారు ఎందుకంటే దొంగతనం అన్నది తెలియదు అంత గొప్ప దేశం ఎందుకని ఉన్నదానితో తృప్తి పొందడం ఈ జాతి గొప్పతనం అటువంటి ధర్మం చెప్పినది వేదం ఆ ధర్మము లోకశాంతి కారకం